తెలంగాణలో అవిశ్వాసాల పర్వం కొనసాగుతూనే ఉంది. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మున్సిపల్ చైర్పర్సన్ పై అవిశ్వాస నోటీసులు ఇచ్చారు కౌన్సిలర్లు. బీఆర్ఎస్కు చెందిన మున్సిపల్ చైర్మన్ జయమ్మపై అవిశ్వాసం పెట్టాలని జిల్లా కలెక్టర్కి నోటీసులు ఇచ్చారు. 26 మంది కౌన్సిలర్లలో 24 మంది కౌన్సిలర్లు అవిశ్వాసానికి మద్దతు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన కౌన్సిలర్ భర్త మున్సిపల్ చైర్మన్ పీఠం దక్కించుకోవడానికి పావులు కదుపుతున్నట్టు ప్రచారం. ఉమ్మడి మెదక్ జిల్లాలో అవిశ్వాసాలు ఆగడం లేదు. నిన్న నారాయణఖేడ్ కావచ్చు, అదేవిధంగా మెదక్ జిల్లాలో నర్సాపూర్ కావచ్చు, సిద్దిపేట జిల్లాలో చేర్యాల కావచ్చు. ఇప్పుడు తాజాగా సదాశివపేటలోనూ ఈ మున్సిపాలిటీలలో అవిశ్వాసాల లొల్లైతే ఆగడం లేదు. తాజాగా సదాశివపేట మున్సిపల్ చైర్పర్సన్ అయినటువంటి పిల్లోడి జయంపై అదే పార్టీకి చెందినటువంటి బీఆర్ఎస్ కౌన్సిలర్లే వ్యతిరేకంగా ఆమెపై అవిశ్వాస నోటీసులు ఇచ్చారు. కాసేపటి క్రితమే వారు సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి రావడం జరిగింది. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అవిశ్వాస నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. అసలు వాళ్ళు ఎందుకు మున్సిపల్ చైర్పర్సన్ మీద అవిశ్వాస నోటీసులు ఇచ్చారనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు సదాశివపేట మున్సిపాలిటీ తరఫున ఒక బీఆర్ఎస్ పార్టీ కాకుండా ఈ అవిశ్వాస తీర్మానం లోపల కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం అన్ని పార్టీల కలయికతో 22 మందితో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం జరిగింది. ఎందుకు అసలు అవిశ్వాసం పెట్టడానికి గల కారణం ఏంటిది? 4 సంవత్సరాల నుంచి కౌన్సిలర్లకు సరి అయిన ప్రాతినిధ్యం లేక సరైన సమావేశాలు ప్రభుత్వ ప్రకారంగా నెలకొకసారి సమావేశాలు ఏర్పరిచి అభివృద్ధి లోపల సలహాలు తీసుకునేటందుకు 3 నెలలకో 4 నెలలకో సమావేశాలు ఏర్పరచడం వల్ల ప్రజల నుంచి కౌన్సిలర్ల మీద అసంతృప్తి జరగడం వల్ల 1 సంవత్సరం లోపలనైనా కౌన్సిలర్లు మరి ఏ ఇబ్బంది లేకుండా ముందు రాబోయే ఎలక్షన్లో మాకు ఒక గుర్తింపు రావాలి, మేము అభివృద్ధి చేయించి చూపించాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం జరిగింది. మీరు గతేడాది కూడా అవిశ్వాసం ఇచ్చినట్టు గుర్తు, గతేడాది కూడా మున్సిపల్ చైర్పర్సన్ మీద అవిశ్వాసం ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత కూడా గొడవ కాస్త సర్దుమణిగినటువంటి పరిస్థితి, మళ్ళీ ఈ విషయం తెరపై ఎందుకు వచ్చింది? గతంలో మేము 2019 చట్టం ప్రకారం 3 సంవత్సరాలకు అవిశ్వాస తీర్మానాన్ని మేము చైర్మన్ గారిపై ప్రవేశపెట్టడం జరిగింది. అప్పుడు కూడా అవుట్ ఆఫ్ 26లో మేము 19 మంది కౌన్సిలర్లం వచ్చి అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. కానీ అప్పుడు గవర్నర్ గారు ఏదైతే అమెండ్మెంట్ చట్టాన్ని ఆమోదించకుండా పెండింగ్లో పెట్టి ఉన్నారో దాని ద్వారా అప్పుడు పెండింగ్ అయింది. ఇప్పుడు 4 సంవత్సరాలు పూర్తయింది, అంటే చట్ట ప్రకారం 2019 చెప్తున్న చట్ట ప్రకారం 4 సంవత్సరాలు పూర్తయిన తర్వాత చైర్మన్పై అవిశ్వాస తీర్మానం పెట్టొచ్చి అనే అంశాన్ని మేము దృష్టిలో పెట్టుకొని చైర్మన్ గారి ఏదైతే హక్కులు కౌన్సిలర్లకు చెందాల్సినవి ఉన్నాయో మా పార్టీ తరఫున వాటన్నిటికీ మేము సపోర్ట్గా నిల్చుంటున్నాం. అధికారులు ఏమన్నారండి? అవిశ్వాసం ఇచ్చారు కదా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో, అధికారులు ఏమన్నారు? కలెక్టర్ గారు మేము ఇచ్చినటువంటి నోటీస్ని తీసుకున్నారు. వాళ్ళు ఏదైతే సెక్షన్ 37 ఉందో ఆ 37 సెక్షన్ని వాళ్ళు అమెండ్మెంట్ బుక్ ఏదైతే ఉందో ఆ బుక్లో చూసుకొని సెక్షన్ 37 ప్రకారం మీరు అవిశ్వాసం పెట్టేటువంటి హక్కు మీకు ఉంది కాబట్టి దీనికి ఏ రకంగా అయితే మేము సిగ్నేచర్ వెరిఫికేషన్ అదంతా చేసుకొని మేము నోటీస్ ఇస్తామని చెప్పారు. రైట్, ఇది మొత్తంగా చూసుకోవచ్చు. సదాశివపేటలో మొత్తం 26 వార్డులు ఉండగా కూడా 22 మంది కౌన్సిలర్లు, అంటే ఇటు బీఆర్ఎస్ ప్రస్తుతం అయితే అక్కడ బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి కౌన్సిలర్ మున్సిపల్ చైర్పర్సన్గా ఉన్నారు. అయితే బీఆర్ఎస్ పార్టీతో పాటు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, ఎంఐఎం అన్ని పార్టీలకు సంబంధించినటువంటి కౌన్సిలర్లు దాదాపు 26 మందిలో 22 మంది అవిశ్వాసానికి మద్దతుగా నోటీసులు ఇచ్చినట్టయితే కౌన్సిలర్లు చెప్తున్నారు. అదేవిధంగా జిల్లా కలెక్టర్ కూడా సెక్షన్ 37 ప్రకారం తాము కూడా ఈ అవిశ్వాసానికి తగినటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా వారైతే చెప్తా ఉన్నారు. మొత్తానికి మాత్రం ఉమ్మడి మెదక్ జిల్లాలో మాత్రం అవిశ్వాసాల లొల్లి ఆగడం లేదు. ప్రభుత్వం మారిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఈ అవిశ్వాసాల లొల్లి మరింత ఎక్కువైంది అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా గతేడాది కూడా 3 ఏళ్ళు ముగిసిన నాటికి అవిశ్వాసాలు ఇవ్వగా అవి కోర్టులో కేసులో ఉండడం కావచ్చు. అదేవిధంగా మున్సిపల్ చైర్మన్లు వెళ్ళి స్టేలు తెచ్చుకోవడం వల్ల ఆగిపోయినటువంటి పరిస్థితి, మరి 4 ఏళ్ళు ముగిశాక మరోసారి మాత్రం ఈ మున్సిపల్ అవిశ్వాసాల లొల్లైతే తెర మీదకి వచ్చింది. కెమెరామ్యాన్ రమేష్తో శ్రీనివాస్ ఎన్టీవీ.